పేదోడి ఆరోగ్యానికి వెన్నెముక పెద్ద ఆసుపత్రుల గుమ్మం వైపు కూడా చూడలేని అభాగ్యులకు పచ్చతివారి పరిచిమరి కార్పొరేట్ బాట పట్టించే వైద్య నారాయణుడు నడవలేని ఎందరో నిరుపేదలకు రెండు కాళ్ళుగా మారి జీవితాన్ని నడిపిస్తున్న మార్గదర్శకుడు వాక్ ఫౌండేషన్ తో ఉన్నతమైన ఆశయానికి సంకల్ప హారతి పడుతున్న సేవామూర్తి రోగులకు చిరునవ్వుతో మందు వేసి ఆప్యాయత పలకరింపులతో ఆత్మీయ వైద్యం చేస్తూ వైద్య చరిత్రలో మానవత్వపు పేజీ లిఖించిన మహోన్నతుడు డాక్టర్ ఎస్ఎస్వి రమణ 10 మందికి మంచి చేయాలనే దృఢ నిశ్చయం గొప్ప ఆలోచన మహత్తర ఆశయం ఇవన్నీ కలగలిపి దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసంతో స్థాపించిన సేవా సంస్థ ఈ వాక్ ఫౌండేషన్ వాక్ ఫౌండేషన్ డైరెక్టర్ అండ్ జనరల్ సెక్రటరీ ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు మనతో ఉన్నారు అసలు వాక్ ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలు ఆశయాల గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు నమస్తే అండి అసలు మీకు ఈ సామాజిక ప్రేరణ ఎలా వచ్చింది ఇది మీరు అడిగిన చాలా చిన్న ప్రశ్న అయినా దీని వెనక చాలా పెద్ద ప్రేరణలే ఉన్నాయి నాకు ఇలాంటి ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడానికి మొట్టమొదటిగా మా నాన్నగారు శ్రీ శంకర రామారావు గారు వారు ఇప్పుడు లేరు అయితే వారు నేను డాక్టర్ అవడానికి నేను ఎంఎస్ ఆర్థోపెడిక్ చేయడానికి వారి సంకల్ప బలం వల్లనే జరిగింది అది అలాగే వారు ఎప్పుడు సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవారు సో వారి అడుగుదాడులు నడవాలి మా నాన్నగారు చెప్పింది ఏంటంటే డాక్టర్ అయితే సోషల్ సర్వీస్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మిగతా ఏ ప్రొఫెషన్స్ కన్నా అందుకే నువ్వు డాక్టర్ అవ్వాలి అన్నారు నేను ఆయన సంకల్ప బలంతో నా సంకల్పంతో పట్టుదలతో చదివి అన్ని గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ ఎంఎస్ సీట్లు తెచ్చుకొని నేను ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చదివాను ఎంఎస్ ఆర్థోపెడిక్స్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి చదివాను అట్లాగే ఆ తర్వాత బర్డ్ హాస్పిటల్లో 3 ఇయర్స్ వర్క్ చేశాను బర్డ్ హాస్పిటల్ అనేది దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా పెట్టిన హాస్పిటల్ నేను ఆంధ్ర మెడికల్ చదవటం వల్ల అక్కడ వ్యాఘ్రేశుడు గారని ఒక ప్రొఫెసర్ ఉండేవారు వారు పోలియో మీద చాలా రీసెర్చ్ చేశారు అప్పుడు నాకు ఈ దివ్యాంగుల మీద అక్కడ రాణి చంద్రమతి దేవి అనే ఒక ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ కూడా ఉండేది ఆర్సిడి సెంటర్ అక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటి పరికరాలు మనం ఎందుకు ఇవ్వకూడదు ఎక్కడున్నా సరే అని సో బాడీ హాస్పిటల్లో పనిచేయడం వల్ల అక్కడ వికలాంగుల కోసం దివ్యాంగుల కోసం పెట్టిన హాస్పిటల్ కాబట్టి అక్కడ దివ్యాంగుల మీద చేసే ఆపరేషన్లు అన్నీ నేర్చుకోవటం అక్కడ పెద్ద ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ ఉండేది ALFC అంటారు ఆ సెంటర్ ఉండటము సో ఇలాంటివి మనం ఎక్కడ పనిచేస్తే అక్కడ ఇది మనం ఒకటి డెఫినెట్గా స్టార్ట్ చేయాలి అని ఇదే ఇవన్నీ ప్రేరణలు అలాగే సమాజం నుంచి వచ్చిన ప్రేరణ సమాజం నుంచి వచ్చిన ప్రేరణ ఏంటంటే నేను బర్డ్ హాస్పిటల్లోంచి అక్కడ ఆ జాబ్ వదిలేసి గవర్నమెంట్ జాబ్ తీసుకొని గుంటూరు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మేము ఒక అతనికి లారీ డ్రైవర్కి అతనికి యాక్సిడెంట్ అయితే కాలు నజ్జినజ్ అయితే ఆ కాలు తీసాము తీసిన తర్వాత వాళ్ళు అతనికి అతను ఉపాధి కోల్పోవడం వల్ల అతను ఏం చదువుకోకపోవడం వల్ల అక్కడ లారీ డ్రైవర్ వృత్తి అతను తెలుసు డ్రైవర్ వృత్తి తెలుసు సో అతను ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వదిలేయటము అతను గవర్నమెంట్ హాస్పిటల్ ముందే కూర్చొని అడుక్కోవడం చూసిన తర్వాత నాకు మనసు చెలించిపోయింది అతన్ని అడిగాను అతను చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటే సార్ నా వాళ్ళందరూ వదిలేశారు నన్ను కాలు లేదు నడవలేను అందుకని అడుక్కుంటున్నాను నాకు మళ్ళీ అది స్టిమ్యులేషన్ వచ్చింది నేను ఎక్కడైతే మొదలుపెట్టాను ఆ ప్రస్థానం వైజాగ్లో రాణి చంద్రమతి దేవి అక్కడ ఆర్టిఫిషియల్ సెంటర్ బర్డ్ హాస్పిటల్ అక్కడ ఆర్టిఫిషియల్ సెంటర్ అరే మళ్ళీ కనెక్టివిటీ పోయింది నాకు ఇది మనం కూడా ఒకటి పెట్టాలి ఎందుకంటే ఆ సెంటర్స్ మీద ప్రెషర్ పడకుండా మనం కూడా ఇక్కడ ఒకటి స్టార్ట్ చేస్తే ఈ గుంటూరు డిస్ట్రిక్ట్కి ఎంతోమంది వస్తారు చుట్టుపక్కల ఉన్న కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ అప్ టు నెల్లూరు దాకా మనకి ఇక్కడికి వస్తుంటారు పేషెంట్స్ వీళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వచ్చు మనకి ఒకవేళ తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఉంటే వీళ్ళకి ఎందుకంటే పేషెంట్ తీసుకొని వెళ్ళటం ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వడానికి అంటే కాళ్ళు తీసేసిన వాళ్ళు చేతులు తీసేసిన వాళ్ళకి వాళ్ళని మోసుకొని వెళ్ళటము ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయటము అలాగే ఒకసారి వాళ్ళు జైపూర్ దాకా వెళ్తుంటారు వాళ్ళు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది సో ఇవన్నీ ఈ బ్యారియర్స్ అన్నీ మనం కట్ చేయాలంటే మనం ఖచ్చితంగా గుంటూరు లాంటి పెద్ద డిస్ట్రిక్ట్స్లో ఒక ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ ఉండాలి అని అనుకొని నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆ పేషెంట్ని ఆ దివ్యాంగుడిని ఆ కాళ్ళు తీసిన దివ్యాంగుడిని చూసి అడుక్కోవడం చూసిన దగ్గర నుంచి నాకు అనిపించింది డెఫినెట్గా ఇది ఒకటి స్టార్ట్ చేయాలి అనిపించింది చాలా గొప్ప ప్రేరణ అనిపించింది నాకు అలాగే ఒక టైంలో నేను బుక్స్ అవుతున్నప్పుడు షేక్స్పియర్ ఒక మాట అన్నప్పుడు నాకు అది నా మనసులో అలా నిలిచిపోయింది ఐ క్రైడ్ వెన్ ఐ హ్యాడ్ నో షూస్ బట్ ఐ స్టాప్డ్ క్రయింగ్ వెన్ ఐ సాయ్ ఎ మ్యాన్ వితౌట్ లెగ్స్ సో షేక్స్పియర్ చిన్నప్పుడు షూస్ లేకపోతే ఏడ్చేవాడు ఏడ్చినట్టు గుర్తు ఆయనకి తర్వాత ఆయన
కాల్ లేని వాళ్ళని చూసి అరే అసలు కాలే లేదు అతనికి, నేను షూస్ గురించి ఏడుస్తున్నానని చెప్పి ఆయన దాని మీద ఒక మంచి ఒక ఆర్టికల్ రాశారు. అది నేను చదివినప్పుడు నాకు అనిపించింది ఇది కూడా గొప్ప ప్రేరణ మనకి, అంటే నడకకు పునాది, వాక్ ఫౌండేషన్ నడకకు పునాది. ఇలాంటి ఒక ఖచ్చితంగా ఒక సెంటర్ స్టార్ట్ చేయాలని అనుకున్నాము. ఇవి నాకు ప్రేరణలండి. సామాజిక సేవ ఎప్పుడు ఎలా మొదలు పెట్టారు? నేను బర్డ్ హాస్పిటల్ తిరుపతి నుంచి గుంటూరు వచ్చిన తర్వాత, ఇంకా రాకముందే అనుకుంటాను, యాక్చువల్గా ఇది 1996లో జరిగిందండి. గణపవరం, మాది నేటివ్ ప్లేస్ గణపవరం, గుంటూరు జిల్లా నాదెళ్ల మండలంలో. అక్కడ కొంతమంది యువకులము, నేను మా వైఫ్ కలిసి ఉమెన్ అండ్ యూత్ సోషల్ సర్వీస్ సొసైటీ అని స్టార్ట్ వేస్ అని ఒక ఆర్గనైజ్ స్టార్ట్ చేశాం. మొదటి నుంచి మాకు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి దాని ద్వారా మేము సొంతగా సామాజిక సేవ చేయాలని ఒక ఎప్పుడు ఒక సంకల్పంతో ఉండేవాళ్ళం మేము. సో వేస్ స్టార్ట్ చేసి 1996లో ఉమెన్కి, యూత్కి. ఆ తర్వాత మా స్కోప్ పెంచుకుంటూ వచ్చాము, సీనియర్ సిటిజన్స్కి, దివ్యాంగులకి ఆ స్కోప్ పెంచుకుంటూ వచ్చాం. 1996లో మొదలుపెట్టింది మేము. అడపాదడప దాదాపు 1000 దాకా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పల్లెటూళ్ళు, ఇంటీరియర్ పల్లెటూళ్ళకెళ్ళి చేశారు. అలాంటి క్యాంప్ చేస్తున్నప్పుడు మాకు ప్రజలతో ఇంకా బాగా అనుబంధం ఏర్పడింది. సో కాబట్టి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ మనము ఎలాగోలాగో ఎంతో కొంత మన రేంజ్లో మనము ఈ సమస్యలకు ఒక చేంజ్ తీసుకురావాలి సొసైటీలో అని చెప్పి ఒక చేంజ్ మేకర్గా మేము పనిచేస్తూ వచ్చాము. వాటిల్లో మేము బాగా అబ్జర్వ్ చేసింది ఆ గుంటూరు డిస్ట్రిక్ట్లో చైల్డ్ లేబర్ ఉండేది, బాల కార్మిక వ్యవస్థ. చాలా ఇండస్ట్రీస్ ఉండేవి అక్కడ, కాటన్ కంపెనీస్ అని, స్పిన్నింగ్ మిల్స్ అని, ఇలా చాలా ఉండేవి. మనకి అటు వెళ్తే మనకి చాలా చోట్ల కూడా మన మార్కాపురం దా మేము చూసాము యాక్చువల్గా. ఈ పలకల వ్యాపారం అన్నింటిలో ప్రతి చోట కూడా పిల్లల్ని యూజ్ చేసేవాడు. సో ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలంటే మనం కూడా కొంతవరకు దీని మీద ఆలోచించాలని చెప్పి క్లియర్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ అండ్ రిహాబిలిటేషన్, క్లియర్. దీనికి గవర్నమెంట్ సహకారంతో బాలహిత స్కూల్స్ దాదాపు 3 చోట్ల, సత్తెనపల్లి దగ్గర 3 చోట్ల రన్ చేశాను, దాదాపు 8 ఏళ్ళు రన్ చేశాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా మాకు సమాజంలో వచ్చిన సమస్యలు మేము తీసుకొని వాటికి అడ్రస్ చేస్తూ వచ్చాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే పెప్సీ అనే ప్రోగ్రామ్, పావర్టీ ఎరాడికేషన్ విత్ పబ్లిక్ అండ్ సోషల్ ఇన్వాల్వ్మెంట్, పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ విత్ సోషల్ ఇన్వాల్వ్మెంట్, ఇది పెప్సీ. అంటే పావర్టీయే ప్రజల్ని బిలో పావర్టీ లైన్ కింద ఉంచుతుంది. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళని పట్టిపీడిస్తున్నాయి. సో వాళ్ళు బిలో పావర్టీ లైనే ఉండిపోతున్నారు. సో అలా కాకుండా ఉండాలంటే మనం పెప్సీ అనే ప్రోగ్రామ్ విత్ సోషల్ ఇన్వాల్వ్మెంట్, పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కొన్ని రోజులు చేశాము. దాదాపు 5-6 ఏళ్ళు మేము ఇది పల్లెటూళ్ళు, ఇంటీరియర్ పల్లెటూళ్ళకి వెళ్ళి చేశాము. ఇలా మొదలుపెట్టిన దాని తర్వాత 1996 నుంచి 10 ఏళ్ళు మేము ఈ ఉమెన్ అండ్ యూత్ సోషల్ సర్వీస్ సొసైటీ ఉమెన్కేమో వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తూ వచ్చాము, కుట్టు మిషన్లు అందించాం. అలాగే వాళ్ళకి సాఫ్ట్ టాయ్ మేకింగ్ అని ఇట్లాంటి కొంతమంది కొన్ని చోట్లకు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేసాం. యూత్కి ఎడ్యుకేషన్ ఇచ్చాం, వాళ్ళు చదువుకుంటే తప్పితే, లేకపోతే వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ చూసి వాళ్ళకి వాళ్ళ దాంతో ఎలా రాణించగలుగుతారు అని చూసి యూత్కి చేశాం. సో ఉమెన్ అండ్ యూత్ సోషల్ సర్వీస్ సొసైటీ ద్వారా ఒక 10 ఏళ్ళు ఇలా కార్యక్రమాలు చేసుకొచ్చిన తర్వాత మేము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మా స్ట్రగుల్, మా లైఫ్ స్ట్రగుల్ అయిన తర్వాత మాకు అనిపించింది మనం ఫోకస్డ్గా ఉండాలి, మన సమాజాన్ని అంతా మార్చలేము అనే ఉద్దేశంతో వాక్ ఫౌండేషన్ అని 2006లో స్టార్ట్ చేశాం. వాక్ ఫౌండేషన్, సామాజిక సేవల నుంచి వచ్చిన ప్రేరణే ఈ వాక్ ఫౌండేషన్. ఇప్పుడు ఈ వాక్ ఫౌండేషన్ ప్రస్థానం ఎలా ఉంది? వాక్ ఫౌండేషన్ స్థాపించాలని ఈ ఫోకస్డ్గా దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ కాన్సన్ట్రేట్, వీళ్ళిద్దరికే మనకి సొసైటీలో మార్జినలైజ్డ్ పీపుల్గా ఉండిపోతున్నారు, వీళ్ళని ఆదుకుంటే సమాజంలో చాలామందికి మనం ఆసరా ఇచ్చిన వాళ్ళు అవుతాము అనే ఉద్దేశంతో వాక్ ఫౌండేషన్ 2006లో స్థాపించాము. అయితే ఆ రోజున మాకు త్రిబులెక్స్ కంపెనీ మాణిక్యవేల్ గారు, మీరు ఎక్విప్మెంట్ కొనుక్కడానికి మేము సాయం చేస్తామని చెప్పి సాయం చేసి ఇమీడియట్గా దాన్ని బ్రాడీపేటలో ఒక రెంటెడ్ ప్రెమిసెస్ తీసుకుని అక్కడ ఆ ఎక్విప్మెంట్ అంతా పెట్టి వాక్ ఫౌండేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసాం, ఆర్టిఫిషియల్ లిమ్స్. ఈ సందర్భంగా మాణిక్యవేల్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలా మొదలైన మా ప్రస్థానం చాలామంది ఫ్రెండ్స్ని కలిసి, వారిలో చిలకని సీతారామయ్య గారు కూడా ఉన్నారు, వారు మంచిగా హెల్ప్ చేశారు అప్పట్లో. అలాగే చాలామంది మెంబర్స్ ఉన్నాము, హరిబాబు గారని, కొర్రపాటి రామారావు గారని, ఇలా చాలామంది మెంబర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వాక్ ఫౌండేషన్ అనే పేరిట అప్పట్లో ఉన్న కలెక్టర్ జయలక్ష్మి గారు బ్రాడీపేటలో ప్రారంభించారు. ఇలా మొదలైన వాక్ ఫౌండేషను ఫోకస్డ్గా దివ్యాంగులకి, సీనియర్స్ అంటే వృద్ధులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము వాక్ ఫౌండేషన్ గుంటూరులో స్థాపించాము. వృద్ధులకు తులసివనం వృద్ధాలయం అని
గణపవరం గ్రామంలో మా నేటివ్ ప్లేస్లో 30 మంది లేడీస్ తోటి ఇది స్టార్ట్ చేశాం. ఇప్పుడు మీ మాటల్లో దివ్యాంగుల గురించి మాట్లాడారు. ఇప్పటి వరకు దివ్యాంగులకు ఎన్ని పరికరాలు ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు? అసలు దివ్యాంగుల్ని నడిపించడం కోసమే వాక్ ఫౌండేషన్ స్థాపించాము. మరి వాళ్ళకి ఇచ్చే మేము మొబిలిటీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఏమిటంటే ఆర్టిఫిషియల్ లిమ్స్, అంటే కాళ్ళు చేతులు తీసేసినప్పుడు ఏదో కారణం వల్ల బిలోని యాంపుటీకి బిలోని ప్రోస్థెసిస్, అబోని యాంపుటీకి అబోని ప్రోస్థెసిస్, పోలియో పిల్లలకి క్యాలిపర్స్ అంటే పోలియో బూట్లు అంటారు, అలాగే చేతులు అయితే చేతులు తీసినప్పుడు చేతులకి హ్యాండ్స్కి మనకి చేతులు ఇవ్వటం, ఇలా అలాగే చేతులు బాగుండి కాళ్ళు రెండు లేకుండా బాగా లావుగా ఉంటే వాళ్ళు చేతులతో చక్కగా నడుపుకోగలరు ట్రై సైకిల్స్ ఇవ్వటము, అలాగే ఇంట్లో కనీసం అటు ఇటు తిప్పుకోవడానికి బాబు బయటకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లో మేము సాయం చేయడానికి కూడా కుదరట్లేదంటే వీల్ చైర్స్ ఇస్తాం, అలాగే ఈ చంక కర్రలు యాక్సిలరీ క్రచెస్ ఇస్తాం, అలాగే సింపుల్ కర్రలు ఇస్తాం, ఇలాంటివన్నీ మేము ఇస్తూ వస్తాం. మొబిలిటీ అప్లయన్సెస్ అంటామన్నమాట. అవి ఇప్పటిదాకా దాదాపు ఈ 15 ఏళ్లలో అంతకుముందు ఇచ్చినవి లెక్క పెట్టట్ల మేము, అంతకుముందు ఇచ్చింది ఎక్కువగా దాతలు ఇచ్చినవి మెగా క్యాంప్స్ పెట్టినవి ఇచ్చాము. ఒకరోజు 100 లిమ్స్ ఇచ్చాము, 100 లిమ్స్ ఈ కరెక్ట్గా 2006కు ముందు ఇచ్చాము. అవి దీంట్లో లెక్క తీసుకురాడు. 2006 నుంచి మేము దాదాపు 15 ఏళ్లలో కనీసం 6,000 లిమ్స్ ఇచ్చాము. 6,000లో బిలోని 3,000 ఇచ్చాము, అబోని 2,000 ఇచ్చాము, హ్యాండ్స్ 50 ఇచ్చాము, రిపేర్లు దాదాపు 1,000 దాకా రిపేర్లు చేశాను. ఇన్ని రకాలుగా ఎవ్రీడే మా దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలి, ఈ కాలు కానీ చేయి కానీ కావాలి, మాకు ఈ మొబిలిటీ అప్లయన్స్ కావాలి, బూట్ కావాలి పోలేకంటే ఎవరికి నో చెప్పకుండా ఇప్పటిదాకా చేస్తూ వచ్చాము. అలాగే క్యాలిపర్స్ అంటాము, అంటే పోలియో బూట్లు. ఇప్పుడు పోలియో చాలా వరకు తగ్గిపోయింది. మనం పోలియో అబోని అంటే కేఎఫ్ఓ అంటాం పైదాకా, అవి దాదాపు 600 ఇచ్చాం. మోకాలు కింద దాకా ఏఎఫ్ఓ అంటాం, అది 500 దాకా ఇచ్చాం. అలాగే 500 ఉమెన్కి వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చాం. 100 మంది యాంపుటీస్కి అంటే కాళ్ళు చేతులు తీసిన వాళ్ళకి మేము వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించాం. కంప్యూటర్స్ అను వాళ్ళకి ఏది ఇష్టమైతే అది మనము ఆసరా ఇచ్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేశాం. అలాగే 800 ట్రైసైకిల్స్ ఇచ్చాం ఇప్పటిదాకా ఈ 15 ఏళ్లలో. అలాగే 100 వీల్ చైర్స్ ఇచ్చాం, వీల్ చైర్స్ తక్కువ ఉంటుంది వాడకం. అలాగే డిజేబుల్డ్ డే అవుట్ అని చేసాం, చిన్నపిల్లలు ఉంటే యాంపుటీస్ కానీ లేకపోతే ఈ పోలియో పిల్లలు కానీ ఉంటే వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు, ఇంట్లోనే ఉంటారు పాపం. డిజేబుల్డ్ డే అవుట్ అని చేశాం, అంటే పిల్లల్ని సరదాగా ఒక ఎగ్జిబిషన్ తీసుకెళ్ళటము, ఒక నది దగ్గర తీసుకెళ్ళటము, ఇలా సినిమాకి తీసుకెళ్ళటం, ఇలా డిజేబుల్డ్ డే అవుట్ చేశాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం దివ్యాంగుల వెల్ఫేర్ కోసం, దివ్యాంగుల అభివృద్ధి కోసం. ఇప్పటి వరకు దివ్యాంగులకు ఎన్ని ఆపరేషన్స్ నిర్వహించారు? ఇది ఆర్థోపెడిక్ సర్జన్ గా దివ్యాంగులకి మేము ఎప్పుడూ ఆపరేషన్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కాలు తీయాలి, అది ఆపరేషన్, ఆ స్టంప్ చక్కగా రావాలి. పోలియో పిల్లలు చక్కగా ఆపరేషన్ చేస్తాం, కాలు స్ట్రైట్గా చేసి కాళ్ళు బూట్లు ఇస్తాం. పుట్టుకతో వచ్చే అంగవైకల్యం అంటే క్లబ్ ఫుట్ ఇలా పుడతారు గ్రహణంతో, వాళ్ళకి చక్కగా చేయటానికి. అలాగే సెరిబ్రల్ ప్యాల్సీ పుట్టడంతో బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి చేతులు కాళ్ళు వంకర పోవడానికి సెరిబ్రల్ ప్యాల్సీ అంటాం. వీటికి ఇవి ఆపరేషన్ చేయటం మాకు పొద్దుగూకులు చేసే పని అనమాట. మేము బర్డ్ హాస్పిటల్ అయితే 100 ఆపరేషన్లు చేశాను ఇవి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మేము గుంటూరు మెడికల్ కాలేజ్ ప్లాస్టిక్ సొసైటీ అని పెట్టి పిల్లల్ని స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఆపరేషన్లు చేశాము. ఇప్పటి వరకు మేము పోలియోకి ఇక్కడికి వచ్చిన తర్వాత 1500 ఆపరేషన్లు చేశాము. పుట్టుకతో వచ్చిన కాళ్ళ వంకరలు కానీ చేతుల వంకరలు కానీ దాదాపు 800 ఆపరేషన్లు చేశాము. సెర్బర్ ప్యాల్సీకి 1000 ఆపరేషన్లు చేశాము. ఈ కాళ్ళు తీసేసి ఆ స్టంప్స్ క్లోజ్ అవైతే మేము దాదాపు 4-5 వేలు చేస్తుంటాం ఇప్పటిదాకా. అంతమంది యాక్సిడెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బయట కానీ. సో ఇలాంటి ఎన్నో ఆపరేషన్లు దివ్యాంగుల కోసం చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని సస్టైన్ చేసుకోవడం, వాళ్ళ లైవ్లీహుడ్ సస్టైన్ చేసుకోవడము, సొసైటీలో కూడా జీడిపి పెరిగేలా చేయటంకి మేము అది దోహదపడుతున్నాం నేను చేసే కార్యక్రమాలు. అదండి ఇప్పటి వరకు మేము చేసిన ఆపరేషన్లు. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు? యాక్చువల్గా ఇది అయితే నేను ఎప్పుడు లెక్కలు వేయలేదు, బయట ఎక్కడ చెప్పను లేదు. మేము వాక్ ఫౌండేషన్ ఖర్చు పెట్టింది మొదట్లో ఫ్రెండ్ సర్కిల్ మనకి ఈ వాక్ ఫౌండేషన్లను పరికరాలు ఇవ్వటము, అది సస్టైన్ అయ్యేలాగా వాళ్ళ శ్రమశక్తి కూడా మాకు ఇవ్వటము జరిగింది. తర్వాత క్యాంప్స్ వేయటము, రోటరీ అనో లేకపోతే జైన్ సంస్థలనో లయన్స్ క్లబ్ అనో వీళ్ళు సార్ మేము 50 లిమ్స్ ఇస్తాము, మేము 100 లిమ్స్ ఇస్తాము, మేము 30 లిమ్స్ ఇస్తాము, ఇన్ని చేసినప్పుడు మెగా క్యాంప్స్ చేశాం. అలాగే మేము స్క్రీనింగ్ చేసినప్పుడు ఎక్కువ మంది వచ్చి చాలామంది డిమాండ్ ఉంటే అక్కడికక్కడ లిమ్స్ ఇచ్చాము. ఇంకా తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాక్ ఫౌండేషన్ యానివర్సరీ ఆగస్ట్ 8th చేస్తాము, అప్పుడు మ్యాసివ్గా లిమ్స్ ఇచ్చేవాళ్ళు.
ఈ కరోనా వల్ల రెండేళ్ళు ఇవ్వలేకపోయాం. సో ఇంకా తర్వాత తర్వాత ఏమనిపించిందండి మాకు, ఇలా మనము 100, 150 ఈ టైప్లో 50, 60 ఇవ్వటం కాకుండా రోజు ఎందుకు ఇవ్వకూడదనో కాన్సెప్ట్కి వస్తాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ క్యాలిపర్స్ కానీ వాక్ ఫౌండేషన్లో ఆటో నగర్లో ఉన్న ఎస్ఎస్పి హాస్పిటల్లో ఉన్న వాక్ ఫౌండేషన్లో రోజు కనీసం ఒకటి అన్నా ఇస్తాం, ఒకటి రిపేర్ అన్నా చేస్తాం. సో మేము ఈ వాక్ ఫౌండేషన్కి ఖర్చు పెట్టిన గురించి ఎప్పుడు ఆలోచించదు. ఇప్పుడు వాక్ ఫౌండేషను ఎస్ఎస్వి హాస్పిటల్ ఫండింగ్ ఎక్కువగా ఉంది ఇప్పుడు. అలాగే కొంతమంది మా అబ్బాయి బర్త్డే అనో, మా నాన్నగారు పోయిన డేట్ అనో, లేకపోతే మా కుక్కపిల్ల చనిపోయిన రోజున ఇచ్చిన వాళ్ళు రెండు లిమ్స్ ఇచ్చారు. ఇలా వాళ్ళకి ఏదైతే తడుతుందో, ఎవరికైనా లిమ్స్ ఇవ్వాలి అనిపించినప్పుడు వాళ్ళు వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ బర్త్డేస్ అప్పుడు కానీ అట్లా. సో అలాంటి డేస్ కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. సో ఈ విధంగా దాదాపు ఇప్పటి వరకు 6,000 లిమ్స్ ఇచ్చాం. 6,000 లిమ్స్ అంటే దాదాపు 15 ఏళ్లలో సంవత్సరానికి 400 ఇచ్చాం. అంటే యావరేజ్గా రోజుకు ఒకటన్నా రిపేరో ఏదైనా కానీ ఒకటి ఇస్తూ వచ్చాం. ఇది మనం నిజంగా చూస్తే ఇప్పుడు నెలకి 100,000 రూపాయలకి, ఇప్పుడు ఎప్పుడు లెక్క కూడా చూడాలి కానీ ఇప్పుడు మేము ఆలోచిస్తే నెలకి 100,000 రూపాయలు ఖర్చు చేస్తాం. ఎలాగంటే ఒక టెక్నీషియను 15,000, ఒక ఫిజియోథెరపిస్ట్ 10,000, కనీసం 15 లిమ్స్ వేసుకున్నా కూడా 75,000. 15 లిమ్స్ వేసుకున్నా కానీ రిపేర్ కానీ లిమ్స్ కానీ వేసుకుంటే, సో ఇది 1 లాక్, అంటే నెలకి 1 లాక్ చొప్పున 15 ఏళ్ళగా మేము దీని మీద ఫోకస్డ్గా ఇది చేస్తూ వచ్చాము. ఇది మేము చేసిన ఖర్చు. అయితే వెళ్ళో ఒక్కోసారి కొంతమంది దాతలు వచ్చి ఇచ్చి ఉండొచ్చు, బట్ 80% దాదాపు దీంట్లో ఖర్చు పెట్టేది మాత్రం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఎస్వి హాస్పిటల్ ద్వారా నే దీన్ని సస్టైన్ చేయగలుగుతున్నాం. అయితే మేము కోరుతుంది ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి వాటికి మనీ కనిపిస్తే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వగలుగుతాం, సొసైటీలో ఇంకో ఎక్కువ సర్వీస్ చేయగలుగుతాం. అది ఎప్పుడు ఉన్నదేను, ఎవరైనా సరే వాక్ ఫౌండేషన్ తలుపు తట్టి ఇదిగో మా అబ్బాయి బర్త్డే, మా అమ్మాయి బర్త్డేను, మా ఫాదరు, మా పేరెంట్స్ గుర్తుగాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఆనందకరమైన విషయం కావచ్చు, వాళ్ళకి పేరెంట్స్ మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఎవరైనా సరే వచ్చి మీరు లిమ్స్ డొనేట్ చేయవచ్చు. మీ పేరు మీద మీ ద్వారానే ఆ లింబ్ వాళ్ళకి, ఆ యాంపిటీకి, ఆ బెనిఫిషియరీకి ఇప్పిస్తాము. ఆ ఫోటోలు మా వాక్ ఫౌండేషన్ వెబ్సైట్లో పెడతాము, మీరు చూడొచ్చు. మా వాక్ ఫౌండేషన్ వెబ్సైట్లో చాలా ఫొటోస్ ఇలా ఉంటాయి. ప్రజలు కోరేది మీరు కూడా వాక్ ఫౌండేషన్కి మీ వంతు సహాయం చేయండి. మీరు సమాజం నుండి ఏం ఆశిస్తున్నారు? సమాజం ఎందుకంటే నేను దాదాపు 20 ఏళ్ల ప్రస్థానంలో, సమాజ సేవ ప్రస్థానంలో నేను ఒక సోషల్ రిఫార్మర్గా ఉన్నాను, ఒక రైటర్గా, ఒక పోయిట్గా సమాజంలో ఎంత కొంత మార్పు తేవాలని నా రైటింగ్స్లో కూడా చెప్తూ చేస్తూ వస్తున్నాను. సమాజం నుండి ఏం కోరట్లేదు నేను, కానీ సమాజం ఇన్వాల్వ్ అవ్వమని చెప్తున్నాను. మా పెప్సీ ప్రోగ్రామ్ కూడా అదే, పావర్టీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ విత్ సోషల్ ఇన్వాల్వ్మెంట్. సోషల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అసలు పొరపాటు కూడా ఏది సక్సెస్ అవ్వదు. కాబట్టి మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మేము చేసే కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యి మాతో నడవండి, అప్పుడు ఇంకా ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయగలుగుతాం. అది నేను సమాజం నుంచి ఆశించేది. ఎందుకంటే ఇప్పుడు మేము వాకింగ్ కూడా గణపవరంలో వాకింగ్ ట్రాక్, మా ఊళ్ళో వాకింగ్ ట్రాక్, మా చెరువు చుట్టూతా వాకింగ్ ట్రాక్ వేస్తున్నాం. ఎందుకంటే వాక్ చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు, రోజు కాసేపు అక్కడ వాక్ చేయండి. అక్కడ మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం, అక్కడ ఒక యోగా సెంటర్ నడపబోతున్నాం. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, మీ ఫ్రెండ్స్తో హాయిగా అక్కడ వచ్చి కాసేపు తిరుగుతూ నవ్వుతూ మాట్లాడుకుని వెళ్ళండి, అది మీ ఆరోగ్యం చక్కగా కాపాడుతుంది, మీ జాయింట్స్ అన్నీ బాగుంటాయి. రెస్ట్ ఈజ్ రెస్ట్ అంటాము. కొంతమంది అడుగుతుంటారు నడిస్తే జాయింట్లు పాడైపోతాయని, తప్పది. నడక కూడా ఇంపార్టెంట్, నడిస్తే హార్ట్ బాగుంటుంది, లంగ్స్ బాగుంటాయి, కిడ్నీస్ బాగుంటాయి, బోన్స్ బాగుంటాయి, జాయింట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. మీ మానసికంగా ఆనందం కూడా వస్తుంది, మానసిక ఉల్లాసం వస్తుంది. ఇలా వాకింగ్ ట్రాక్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే సొసైటీలోంచి మనం చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే వాక్ ఫౌండేషన్ అంటే నడక ఆ కాళ్ళు లేని వాడికి పునాది, కాళ్ళు ఉన్నవాడికి కూడా తన ఆరోగ్యం తను కాపాడుకోవడానికి పునాది. ఇలాంటి ఆశయాలు తోటి మిమ్మల్ని కూడా సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్తుంది వాక్ ఫౌండేషన్. ఇప్పుడు వాక్ చేయమని చెబుతుంటే ఎవరు రావట్లేదు అక్కడ. ఈ సభాముఖంగా నేను ఈ మీడియా ముఖంగా వాళ్ళందరినీ, మా గణపవర ప్రజలందరినీ అడుగుతున్నాను, చక్కగా వచ్చి అక్కడ వాక్ చేయండి, ట్రాక్ ఒక 10-15 రోజుల్లో మనకి చక్కగా రెడీ అవుతుంది అక్కడ, అప్పుడు మీరు చక్కగా వాక్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సమాజమే కాదు, ప్రభుత్వం నుండి మీరేమైనా ఆశిస్తున్నారా? నిజంగా అయితే ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ఏమీ ఆశించలేదు, కానీ ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఈ స్కోప్ ఆఫ్ వాక్ ఫౌండేషన్ పెరగాలి అంటే, ఎక్కువ మందికి లిమ్స్ కానీ క్యాలిపర్స్ కానీ ఇవ్వాలంటే
వాక్ ఫౌండేషన్కి గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి అనిపిస్తుంది. ఎలా సపోర్ట్ కావాలి అంటే, మన ఆంధ్రప్రదేశ్లో బీపీఓ అనే కోర్సు లేదు, బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్. ఈ కోర్సు కనుక మనం స్టార్ట్ చేస్తే దాంట్లో స్టూడెంట్స్ వస్తారు. ఆ స్టూడెంట్స్ ద్వారా మనం ఎక్కువ మందికి లిమ్స్ తయారు చేసి వాళ్ళు నేర్చుకునే క్రమంలోనే వాళ్ళకి లిమ్స్ వస్తాయి. మనం ప్రొద్దుగుకులు చెన్నై నుంచో అక్కడి నుంచి ఇక్కడి నుంచో టెక్నీషియన్స్ తెచ్చుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయక్కర్లా. అయితే ఇది కాలేజీ స్థాపించాలి, 4.5 ఏళ్ళు దాన్ని పోషించాలి, అప్పుడే స్టూడెంట్స్ బయటకు వస్తారు. ఈలోపు స్టూడెంట్ నేర్చుకునే స్టూడెంట్స్ కూడా లిమ్స్ తయారు చేయొచ్చు, దానివల్ల రీసెర్చ్ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనము క్రూడ్ లిమ్స్ ఇస్తున్నాం, కొంచెం బరువుగా ఉంటాయి, ఇవి జైపూర్ ఫుట్ అంటారు. అదే కనుక మనం టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తూ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కోప్కి కనుక వాళ్ళకి అవకాశం ఇస్తే, మనము తక్కువ వెయిట్తోటి తక్కువ ఖర్చుతోటి వాళ్ళు కనుక రీసెర్చ్ డెవలప్ అయితే తక్కువ ఖర్చుతోటి తక్కువ సమయంలో ఎక్కువ మందికి లిమ్స్ ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, సంవత్సరానికి 60 మంది స్టూడెంట్స్ ఇంటేక్ అంటే 4 ఏళ్ళకి 240 మంది వస్తారు. ఎంతోమందికి మనం అక్కడక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వచ్చు. అంటే మనకి మ్యాన్ పవరు పెరుగుతుంది, రీసెర్చ్ పెరుగుతుంది, దీంట్లో లైట్ వెయిట్ చేయడానికి కూడా స్కోప్ పెరుగుతుంది. ఇలాంటి ఒక ఇంపార్టెంట్ ఆశయంతో ఉన్నాను నేను. దీనికి గవర్నమెంట్గా వారు మాకు నిజానికి స్థలం కూడా ఉంది, స్థలం కూడా ఇవ్వక్కర్లేదు. ఈ కోర్సు కనుక మాకు పర్మిషన్ ఇస్తే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి అప్లికేషన్ తీసుకొని డెఫినెట్గా ఈ కోర్స్ ఒకటి స్టార్ట్ చేస్తాము. అలాగే దివ్యాంగులకు కూడా ఏమన్నా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మేము కదా దాదాపు 16 ఏళ్ళుగా 17 ఏళ్ళుగా దివ్యాంగులకి నెలకు 30,000 ఖర్చు పెట్టి వృద్ధులకు నెలకు 30,000 ఖర్చు పెట్టి వాళ్ళని సాగుతున్నాము. గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఏమన్నా సాయం చేస్తే డెఫినెట్గా ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇదొకటి మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫిజియోథెరపీ కాలేజ్ కూడా మంజూరు చేస్తే, ఇప్పుడు వీళ్ళకి ఫిజియోథెరపీ కావాలి, ఇప్పుడు మేము ఫిజియోథెరపీ టెక్నీషియన్కి డబ్బులు ఇచ్చి చేస్తున్నాం. సో అలా మేము ఫిజియోథెరపీ కాలేజ్ కూడా మాకు మంజూరు చేస్తే ఒకటి వాక్ ఫౌండేషన్ డెఫినెట్గా, దాని ద్వారా వాళ్ళకి ఇంకొంచెం మేము సహాయం చేయడానికి హెల్ప్ చేయడానికి ఉపయోగం ఉంటుంది, ఇంకా సర్వీస్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆశిస్తుంది ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ మాకు ఇస్తే వీళ్ళకి ఒక కాలేజ్ లాగా పెట్టి అక్కడే ట్రైనింగ్ సెంటర్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళకి ఏం కావాలంటే నేర్పి పంపించడం. అంటే మనకి దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి జస్ట్ లింబ్ ఇవ్వచ్చి పంపించడమే కాకుండా వాళ్ళకి ఆ లింబ్ పెట్టుకొని నడిపిస్తాం అక్కడ. వాళ్ళకి ఆ టైంలో భోజనం అవన్నీ పెట్టాలి. ఇది గవర్నమెంట్ కానీ దాతలు కానీ ఎవరిని ఇస్తే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. ఎక్కడి నుంచో మా చర్ల నుంచి వచ్చిన అతను ఎమ్మడో లింబ్ ఇచ్చి పంపిస్తే అది సరిగ్గా నడుస్తున్నాడా లేదా నొప్పి ఉందా లేదా ఇవన్నీ చూడాలి. అవి చూడలేకపోతున్నాం ఇప్పుడు. అదే కనుక మా దగ్గర ఇలాంటి కోర్సెస్ అవి ఉంటే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని చక్కగా నడిపించి వాళ్ళని 2-3 రోజులు ఉంచి పంపించడానికి మనకి ప్రభుత్వం సహాయం చేస్తే ఆర్థికంగా కానీ కాలేజీ వల్ల కానీ డెఫినెట్గా మనము దాతలు కానీ చేస్తే డెఫినెట్గా దీన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కూడా మేము గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాం. థ్యాంక్ యూ. వాక్ ఫౌండేషన్ సంస్థలో దివ్యాంగుల వృద్ధుల సేవల్లో మీ అంతిమ లక్ష్యం ఏమిటి? అందుకు వస్తున్నాయండి. ఇది యాక్చువల్గా మాకైతే చాలా టార్గెట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా సమాజంలో మన సాయం చేస్తే, మనం వాళ్ళ మీద సింపతి చూపించడం కాదు, ఎంపతి చూపించి వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. వృద్ధులైతే వాళ్ళ జ్ఞాన సంపదని చిన్నపిల్లలకి పంచగలుగుతారు. వాళ్ళని మనము మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎన్నో ఆశయాలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు అందిస్తారు. వాళ్ళని మనము ఏదో మూలలో కూర్చోబెట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ ఆ జ్ఞానం అంతా తగ్గిపోతుంది. అందుకని మనము ఆ నాలెడ్జ్ని డిసెమినేట్ చేయాలంటే వాళ్ళని కూడా మనం సమంగా చూడాల్సిన అవసరం ఉంది. మా అంతిమ లక్ష్యం ఏంటంటే దివ్యాంగుల కొరకు అయితే స్టేట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్, లైట్ వెయిట్ ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్. నేను అమెరికా వెళ్ళొచ్చాను, అక్కడ 2 యూనివర్సిటీస్లో మిచిగన్ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ షికాగో, ఈ రెండిట్లో కూడా లిమ్ సెంటర్స్ చూశాను. ఎంత పెద్ద లిమ్ సెంటర్స్, అక్కడ లైట్ వెయిట్ మెటీరియల్ యూజ్ చేస్తారు. అలాంటి మెటీరియల్ తోటి మన భారతీయులకు, మన ఆంధ్ర ప్రజలకు దీన్ని ఎంత డెవలప్ చేస్తే అంత డెవలప్మెంట్ తీసుకొని ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అది ఎప్పుడు సాధ్యమవుతుందో స్టేట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్ మనము స్టార్ట్ చేయగలగాలి. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చే మన క్రూడ్ లిమ్స్ కాకుండా, అలాగే దీనికి గనక కాలేజీ గనక మన గవర్నమెంట్ ఇస్తే మనకి పర్మిషను, స్టూడెంట్స్ రీసెర్చ్ డెవలప్ అయ్యి ఇలాంటి లిమ్స్ తయారు చేయడానికి చాలా స్కోప్ కనపడుతుంది. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజియోథెరపీ అటాచ్డ్ యూనిట్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ ద దివ్యాంగులు అండ్ ఆల్సో వృద్ధులు.
వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు అది. సో రిహాబిలిటేషన్ కూడా కావాలి వీళ్ళకి, అలాగే సైకలాజికల్ సపోర్ట్ కూడా కావాలి వీళ్ళకి. అంటే కొన్ని రోజులు మన దగ్గర ఉంచుకొని లింబు వాళ్ళు తీసేసినప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి, ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు డెజర్ట్ చేస్తారు. సో ఇవన్నీ జరగకుండా అంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి ఆ ఇనీషియల్ డేస్లో. అలాంటి ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ విత్ ఆల్ ఫెసిలిటీస్ అవసరమైతే ఆ దివ్యాంగుని అక్కడ ఉంచుకొని సైకలాజికల్ సపోర్టు, లింబ్ ఇవ్వటము, వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వటము, నడిచి చూపించి ఆ లింబ్ కరెక్ట్ పనిచేస్తులేదు లేదా మాడిఫై చేసి మళ్ళీ ఇంకోటి ఇవ్వటము, ఇవి చేయటము మాకు అంతిమ లక్ష్యము. అలాగే సో ఇన్ని ఫిజియోథెరపీ బీపీఓ కోర్సు, వొకేషనల్ ట్రైనింగ్ కోర్సు, ఫిజియోథెరపీ కోర్సు, ఇంకోటి చాలా ఇంపార్టెంట్ నాకు బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. నిజంగా మేము కనుక వాక్ ఫౌండేషన్ ఇంత ముందుకు తీసుకెళ్ళగలిగితే ఫ్యూచర్లో బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా వికలాంగులు సమంగా నడిచి వెళ్ళటానికి ఎక్కడ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండదు, ఒక ర్యాంప్ కానీ ఉండదు, ఒక పట్టుకోవడానికి ఒక రైలింగ్ ఉండదు. ఎక్కడ పట్టినా దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, టాయిలెట్స్లో ఇబ్బంది పడుతున్నారు. ఇవి ప్రతి చోట కూడా మేము అవి ఎస్పెషల్లీ కాలేజెస్లో యూనివర్సిటీస్లో చాలామంది చక్కగా చదువుకున్నారు దివ్యాంగులు, కానీ వాళ్ళు వెళ్ళటానికి మొబిలిటీకి చాలా కష్టంగా ఉంది. సో అలాంటి ఒక ఆసరా వాళ్ళకి ఇవ్వాలంటే వాటన్నిటికి కూడా మేము అది మా అంతిమ లక్ష్యం. అవసరమైతే వాళ్ళు మోటరైజ్డ్ వెహికల్స్ అందించి వాళ్ళని ఇంట్లో కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫ్యామిలీకి సొసైటీకి బర్డెన్గా కాకుండా చూడాలనే ఉద్దేశంతోటే వాక్ ఫౌండేషన్ దివ్యాంగుల కోసం ఈ ఫైనల్గా ఇది మా గోల్. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇప్పుడు తులసివనం వృద్ధాలయం నడుస్తుంది, అయితే అది స్టేట్ ఆఫ్ ఆర్ట్గా లేదు, ఏదో మాకున్న డబ్బులతోటి ఒక ఇంట్లో మా ఇంట్లో మేము మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ ఇల్లుని అద్దెకి ఒకటి ఇష్టం లేకపోవటం వల్ల ఆ ఇంట్లోనే ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నాం. అయితే దాన్ని ఇప్పుడు పెద్దగా ఓల్డ్ ఏజ్ హోమ్గా చేసి ఒకవేళ అవసరమైతే దాన్ని సర్వీస్ అపార్ట్మెంట్స్గా కొన్ని ఏమో ఫ్రీగా కొంతమంది పూర్ పీపుల్కి, పూర్ ఉమెన్కి, పూర్ మెన్కి ఇద్దామని ఒక ఆలోచనతో గణపవరంలో ఒక ప్రాజెక్టు తీసుకుందాం అనుకుంటున్నాము. దానికి కూడా ప్రజల సహకారం, ప్రభుత్వ సహకారం కావాలి. దాంట్లో కూడా మేము ఆ వృద్ధులకి ఒక యోగా సెంటర్ అనో, ఒక న్యాచురోపతి సెంటర్ అనో, ఎందుకంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, వాళ్ళకి ఎటు కూడా యాలోపతి మేము అందరూ ఉన్నాం వాళ్ళకి సహాయం చేయడానికి. సో వాళ్ళకు కూడా వాళ్ళు చక్కగా వాళ్ళు బతుకున్నంతకాలం హ్యాపీగా ఉండేలాగా వాళ్ళకి రిక్రియేషన్ క్లబ్స్ అనో, వాళ్ళకి పేపర్స్ అనో, బుక్స్ అనో, వాళ్ళు ఏదైతే అది ఇవ్వటానికి ఒక మంచి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్, అది సర్వీస్ అపార్ట్మెంట్ అవ్వచ్చు లేకపోతే విత్ టెంపుల్ ఆ చుట్టుపక్కల ఒక టెంపుల్, ఇలాంటివన్నీ వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా, ఇదిగో మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, మా కొత్త ఫ్రెండ్స్ ఏర్పడ్డారు, ఇంట్లోంచి మేము బయటకు వచ్చినా సరే మేము ఈ అంతిమ దశలో చక్కగా ఉండగలుగుతున్నాము అనే ఒక అద్భుతమైన వృద్ధాలయము. అది ఓల్డ్ ఏజ్ హోమ్ అంటలేదు నేను, వృద్ధాశ్రమం అంటలేదు, ఇది ఆలయమే. యాక్చువల్గా వాళ్ళ జ్ఞాన సంపద మనకు కావాలి వాళ్ళకి. వాళ్ళు నిజంగా వాళ్ళు టీచర్స్ ఉండొచ్చు, వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు చిన్నపిల్లలకి వాళ్ళు చెప్తారు అక్కడ చదువు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళు సిక్ పీపుల్ ఏం కాదు. సో ఇలాంటి ఒక ఆశయంతో వాక్ ఫౌండేషన్ ముందుకెళ్తోంది. వీటన్నిటికీ కూడా సమాజము మాతో ఉండాలి, ప్రభుత్వము మాతో ఉండాలి, మేము మీతో కలిసి పనిచేస్తేనే మా అంతిమ లక్ష్యం నెరవేరుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ వాక్ ఫౌండేషన్ సమాజహితమైన ఇంకా ఎన్నో సేవలను సమాజానికి అందించాలని మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రభుత్వం వాటికి తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే దాతలు, ప్రభుత్వం వారి సహాయ సహకారాలు మీరు, మేము అందరం అందిస్తే వాక్ ఫౌండేషన్ యొక్క అంతిమ లక్ష్యం నెరవేరుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.